అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృషిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలీగా గడుపుతారు. ఈ రోజు అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి, లేదంటే మీరు మీ అలసట వలన నిరాశవాదంలో పడిపోతారు. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కాబట్టి మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి. ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్తులను చేసి ఉంచుతుంది. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది. ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఇక లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందము అల్లరిమయముగా సాగనుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వ్యాపార విస్తరణకు సన్నాహాలు చేస్తారు, సహోద్యోగులతో విందు వినోదాల్లో పాల్గొంటారు, పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది, గౌరవ పదవులు అందుకుంటారు, పై అధికారుల నుంచి మాట పడాల్సి రావచ్చు, శివారాధన మేలు చేస్తుంది. ప్రకటనలు రవాణా బోధన రక్షణ సృజనాత్మక రంగాల వారికి అనుకూలము. చిన్నారులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి, వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. దూరంలో ఉన్న ప్రియతములకు సంబంధించి ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు, శివాలయాన్ని దర్శించండి. ఆరోగ్య నైతికత విషయం కనుక చూస్తే బీమా పెన్షన్ గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఒక కుటుంబ సభ్యుల కోసం మీరు కొంత కలవరపడగా ఉంటారు, కలవరపడే పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి కోసము విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు మీ ఆలోచనలో ఒక మార్పు వస్తుంది. రుద్ర కవచ పారాయణము మంచిది. ఇంటి పనుల కోసం చేసే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. ధనలాభం విషయం వస్తే రాజకీయాలు, పబ్లిక్ రిలేషన్స్, మేనేజ్మెంట్ రంగాల వారికి అనుకూలము. ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. శ్రీవారు శ్రీమతి ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రుల వైఖరి కొంత మనస్తాపం కలిగించే అవకాశం కూడా ఉంది, శివాలయాన్ని దర్శించండి. ఇక ప్రేమ స్నేహం విషయంలో వృత్తి వ్యాపారాలు ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక మెడికల్ క్లైములు పరిష్కారం అవుతాయి. ఫార్మా ఆసుపత్రులు, హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మెడికల్ క్లైమ్లో పరిష్కారం అవుతాయి. వ్యవసాయం పరిశ్రమ రంగాల వారి లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. చిట్ ఫండ్ బ్యాంకులతో లావాదేవీలతో పూర్తవుతాయి. విద్యా సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురే అవకాశం కూడా ఉంది, శివాలయాన్ని దర్శించండి. చికాకులు తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. సినీ రాజకీయ రంగాల వారు కొత్త ప్రాజెక్టు విషయంలో కొంత నిదానం పాటించాలి. విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థిక విషయాలు అన్నదమ్ముల సహకారం అందుకుంటారు. ఆర్థిక పరమైన చర్చలు ఫలిస్తాయి. రాజకీయ సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక లక్కీ సంఖ్య గురించి చూసినట్లయితే మనము 98, లక్కీ కలర్ బంగారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.